కర్నూలు అమీలియా ఆసుపత్రి లీలలు ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. కర్నూలులో ఆసుపత్రిలో చేరితే ప్రాణాలు గాలిలోకి అనే పేరుంది. కరోనా వారికి ఒక వరం అని చెప్పాలి. కరోనా రోగుల బంధువుల నుండి లక్షల రూపాయలు లాక్కొని మీ పేషెంట్ చనిపోయారని, ఇంకా మీరు ఇన్ని లక్షల రూపాయల ఫీజు కట్టేది ఉంది కాబట్టి డెడ్ బాడీ తీసుకెళ్లమని చెప్తారు. ఇక ఆరోగ్యశ్రీ పేషెంట్లకు ఎలాంటి వైద్యం చేయరు, కానీ ప్రభుత్వం నుండి లక్షల రూపాయలు తీసుకుంటారు. కర్నూలుకు చెందిన ఖలీల్ అనే వ్యక్తి తన భార్యకు కరోనా పాజిటివ్ వస్తే అమలియా ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ కింద జాయిన్ చేశారు. అయితే చేరినప్పటి నుంచి ఇంతవరకు ఎలాంటి వైద్యం చేయలేదని వాపోతున్నారు. ఆక్సిజన్ లెవెల్ తగ్గడంతో ఆక్సిజన్ పెట్టమని అడిగితే లక్షల రూపాయలు ఫీజు కట్టిన వారికే లేదు, మీరు ఆరోగ్యశ్రీ కింద చేరిన వారికి ఎలా పెడతాము, ఉంటే ఉండండి లేకుంటే డిశ్చార్జ్ చేస్తాము, వెళ్లిపోండి అని బెదిరిస్తున్నారని వాపోతున్నారు. గతం నుండి అమలియా ఆసుపత్రిపై అనేక ఆరోపణలున్నాయి. ఇటీవల సోషల్ మీడియాలో అమలియాలో చేరితే లక్షల రూపాయలతో పాటు ప్రాణాలు గాల్లోకి అనే వార్త చక్కర్లు కొట్టింది. ఇంత జరుగుతున్నా జిల్లా అధికారులు ఈ ఆసుపత్రిలో విచారణ చేపట్టి చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు ఇలాంటి ఆసుపత్రులపై విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకోవాలని అంటున్నారు. తర్వాత నుంచి ఈ రోజుకి 3 రోజులు డాక్టర్స్ రౌండ్స్కు రాలేదు. కనీసం ట్రీట్మెంట్ కూడా సరైన ట్రీట్మెంట్ ఇవ్వట్లేదు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ చేసిన ట్రీట్మెంట్ ఒకటైతే ఇక్కడ సిస్టర్లు ఇచ్చే ట్రీట్మెంట్ ఇంకొకటి ఇస్తున్నారు. ఇదేందని అడిగితే మేము ఇచ్చే ట్రీట్మెంట్ ఇదే, మీకు ఇష్టం ఉంటే ఉండండి లేకపోతే లేదని చెప్పేసి ఇక్కడ డిఎంఓస్గా కూడా అసలు అన్క్వాలిఫైడ్ డాక్టర్స్ని డిఎంఓస్గా పెట్టుకొని పేషెంట్ల ప్రాణాలతో ఆడుకుంటున్నారు. ఒక డిఫార్మసీ చేసిన వాళ్ళని డ్యూటీ డాక్టర్స్గా పెట్టుకొని ఇక్కడ పేషెంట్లకు వైద్యం అందిస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ ఎందుకు పేషెంట్కు ఆయాసం ఎక్కువ ఉంది, ఆక్సిజన్ పెట్టండి అంటే ఆక్సిజన్ లేదు, ఇక సాచురేషన్ బాగొస్తుంది కదా అని అంటున్నారు. ఇది ఎందుకు ఇలా చేస్తున్నారా అడిగినందుకు మీకు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళిపోండి, ఇక్కడ మేము ట్రీట్మెంట్ ఇవ్వలేము, డిశ్చార్జ్ రాసేసాం వెళ్ళిపోండి అని అంటున్నారు.